ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి తొమ్మిదేళ్లు పూర్తయినటువంటి ఈ సందర్భంలో పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. సరే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఇంకా కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది ఆ గాయాలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అంటున్నారు. ఇదంతా ఒక పార్శ్వం అయితే అసలు విభజన ప్రక్రియ సక్రమంగా జరగలేదు అని చెప్పి ఇప్పటికీ ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉండవల్లి గారు నమస్తే అండి. నమస్తే ఉండవల్లి గారు, మీ న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతోంది, ఇప్పటికీ మీరు నమ్ముతున్నారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది ఈ విభజన ప్రక్రియ సక్రమంగా జరగలేదు కాబట్టి మొత్తం టైం లైన్ రివర్స్ అయిపోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ మీకేమైనా ఉందా? రివర్స్ అయిపోతుందని ఫీలింగ్ ఏం లేదు, కానీ సక్రమంగా జరగలేదనేది మీరు నమ్మట్లేదా? మీరంతా చూశారు కదా, నేను రాసి నేను వేసిన బుక్ చదివారు, చూపించిన రికార్డు, అందులో ఏది కూడా నేను క్రియేట్ చేసింది కాదు. మొత్తం అంతా లోక్సభ సెక్రటేరియట్ వాళ్ళు ప్రింట్ చేసింది, రాజ్యసభ సెక్రటేరియట్ వాళ్ళు ప్రింట్ చేసింది. హౌస్లో ఏం జరిగింది అన్నది వెర్బాటం రికార్డింగ్, అది బేస్ చేసుకునే నేను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాను. ఆ కేసు ఏమవునో అని చెప్పి నిన్నటిదాకా నాకు అనుమానం ఉండేది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నా వాదనని సపోర్ట్ చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందో ఖచ్చితంగా దానికి లాజికల్ ఎండ్ తీసుకొస్తారు. నేనేమి మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిపేయాలి, అది చల్లదు అని చెప్పి, జరిగినటువంటి ప్రక్రియ చల్లదు అని సుప్రీంకోర్టు నిర్ధారించి ఆర్డర్ ఇవ్వాలని ఏదైతే 2014లో ప్రేయర్ చేశామో ఆ ప్రేయర్ని అమెండ్ చేస్తూ ఇంకో ప్రేయర్ వేస్తూ ఇప్పుడు మేము అడుగుతున్నది జరిగింది తప్ప కాదా తేల్చండి, ఇక ముందు రాష్ట్ర విభజనలు జరిగితే ఎలా జరగాలో తేల్చండి, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండి. ఇంతకే కన్ఫైన్ అయ్యాను నేను. మీరు న్యాయస్థానానికి అప్పీల్ చేసినటువంటి ఆ ప్రేయర్ని మార్చుకున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సరే ఇప్పుడు ఇక వర్తమానానికి వస్తే 9 రాష్ట్రాలు పూర్తయింది, 9 సంవత్సరాలు పూర్తయింది, 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంలో 2 రాష్ట్రాల్లో పరిస్థితి గురించి అడిగితే 2 రాష్ట్రాల పరిస్థితిని అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా, గమనిస్తున్నటువంటి వ్యక్తిగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈరోజు ఏ రకంగా ఉంది అంటే ఏమంటారు? ఏముంది, 2 రాష్ట్రాలు సుఖదుఖాలు లాభ నష్టాలు పంచుకున్నాం. సుఖం వాళ్ళు తీసుకున్నారు, దుఃఖం మనకిచ్చారు, లాభం వాళ్ళు తీసుకున్నారు, నష్టం మనకిచ్చారు. ఇది అందరికీ తెలుసున్నదే. అది వాళ్ళు ఎవరన్నా సరే, జరిగింది ఢిల్లీలో జరిగింది కానీ దానికి నేను ఎవరిని బాధ్యులు చేయను. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెట్టారు, ఆ బిల్లు మేము ఎలక్షన్లో ప్రామిస్ చేసాం కాబట్టి పెట్టామన్నారు. బీజేపీ వాళ్ళు ముందు నుంచి మేము తెలంగాణ సపోర్ట్ కాబట్టి మేము సపోర్ట్ చేసామన్నారు. మిగతా నామ్స్ రూల్స్ ప్రొసీజర్స్ అన్నీ పక్కన పెట్టారు, అయిందంటే అయ్యింది అనిపించారు. అనిపించి ఏముంది అందులో, వాళ్ళు ఇచ్చిన ఏవి మనకు ఇవ్వలేదు. వాళ్ళు ఏవైతే ప్రామిస్లు చేశారో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ప్రామిస్ చేశారు, అది యాక్ట్లో లేదు, యాక్ట్లో లేదు కాబట్టి ఇవ్వమన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రామిస్ చేశారు, అది యాక్ట్లో ఉంది, యాక్ట్లో ఉన్నా ఏమన్నారు. సో తెచ్చుకోగలిగినటువంటి శక్తి ఇదిగో. ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం 10,000 కోట్లు ఏదైతే ఇచ్చారో దాంట్లో క్లియర్గా రాశారు, రెవెన్యూ డెఫిసిట్ ఆఫ్ 2014-15. అంటే మొట్టమొదటి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఇస్తామన్నారో అది 9 ఏళ్ల తర్వాత ఈవేళ 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. సో చేశాం కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్కి లేదు, పూర్తయిపోయింది. ఫర్దర్గా రెవెన్యూ డెఫిసిట్ గురించి మాట్లాడద్దు అని చెప్పి కేంద్రం చెప్పకనే చెప్పడం అంటారా? చెప్పకనే చెప్పడం అంటే ఏమైనా చెప్తారండి. మీకు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగానే అసలు స్పెషల్ కేటగిరీ అది రెవెన్యూ డెఫిసిట్ అనేది మేము లెక్క కట్టాం, మాకు వచ్చిన దానికి మీకు వచ్చిన దానికి చాలా తేడా ఉంది, అంచేత మీకు ఇంక రెవెన్యూ డెఫిసిట్ రావాల్సింది 1,900 కోట్లు 2,000 కోట్లు ఇంతే వస్తుంది తప్ప, మీరు చెప్పినటువంటి మీరు కొత్తగా ఉద్యోగులు జీతాలు పెంచడానికి పెన్షన్లు పెంచడానికి దానికి డబ్బు రెవెన్యూ డెఫిసిట్ కింద మమ్మల్ని అడిగితే మేము ఇవ్వలేము అని క్లియర్గా చెప్పినటువంటి వాళ్ళు, అది క్లోజ్ అయిపోయిందని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఇచ్చారు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, దానికి కావాల్సినటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ తీసుకురాగలగాలి. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారో ఏం చేశారో నాకు తెలియదు, కానీ నేను అంత టచ్లో లేను గవర్నమెంట్స్ తోటి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో అప్పుడు గవర్నమెంట్లో ఉంది, మన స్టేటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్న సమయంలోనే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. వీళ్ళు ఇచ్చింది 16,000 కోట్లకు ఎంతకో ఇచ్చారు, కాగు కూడా ఇప్రూవ్ చేసింది అది ఇంత డెఫిసిట్ ఉందని. అయితే వాళ్ళు అవుట్ రేట్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఫైనాన్స్ మినిస్టర్ హాస్ డిక్లేర్డ్ ఇది కాదు, ఇది మేము ఒప్పుకోవట్లేదు, ఈ లెక్కలు కరెక్ట్ కాదు అని.
మరి ఏం జరుగుతుంది అన్నది ఇవాళ ఇచ్చారు. అది చూస్తే దాంట్లో క్లియర్గా 14-15 రెవెన్యూ డెఫిసిట్ అని ఉంది. సో ఏమైనా ఏమో రేపు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఇస్తారేమో, ఎవరికి తెలుసు. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకత్వం చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు, అప్పుడు తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీల మీద ఆధారపడి సర్వైవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్లో లేదు కాబట్టి మనం గట్టిగా ఒత్తిడి చేయలేకపోతున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, చెప్తున్న మాట గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినటువంటి మాట. మరి ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఏపీకి ఫర్దర్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వ వైపు నుంచి, కేంద్ర వైపు నుంచి ఇవ్వాల్సినటువంటి హామీలు, మీరు చెప్పినట్టు ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, 100% ఫుల్ఫిల్ అవ్వవు అని మీరు అనుకుంటారా? కానీ ఇది అసలు ఈ ఆర్గ్యుమెంటే తప్పండి. మన మీద ఆధారపడి ఉంటేనే మనకు వస్తాయనుకుంటే గుజరాత్లో నరేంద్ర మోడీ అంత గొప్ప చీఫ్ మినిస్టర్గా పేరు ఎలా తెచ్చుకుంటాడు? ఎప్పుడు అతనితో ఆధారపడి కాంగ్రెస్ గవర్నమెంట్ లేదుగా, 10 ఏళ్ళు అతనికి గొప్ప పేరు వచ్చిందిగా. బెంగాల్లో, కేరళలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రంతో ఓటేస్తేనే, కేంద్రం నిలబడుతుందనే పరిస్థితులు ఉంటేనే ఆ రాష్ట్రానికి సాయం చేస్తారనుకుంటే మనకి ఎందుకు ఇంత పెద్ద పెద్ద కాన్స్టిట్యూషన్లు, పెద్ద పెద్ద బుక్కులు, రికమెండేషన్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, నోట్స్లు ఎలా ఇవ్వాలి, ఏంటి గొడవ అంతా ఎందుకండి? సరే, గతంలో ప్లానింగ్ కమిషన్ ఉండే, ఇప్పుడు అది తప్పు. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది, గతంలో ప్లానింగ్ కమిషన్ ఉండే, దానికే నీతి ఆయోగ్ అన్నారు, పేరు మార్చారు. చెప్తే అదే నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ప్రకారం ఈ రోజున ప్రత్యేక హోదా లేదు, అటకెక్కిపోయింది, అది ముగిసిన అధ్యాయం. ఇది కేంద్రం ఆర్గ్యుమెంట్. మరి ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంటే పార్లమెంట్ లో ఆలోచించినటువంటి కమిట్మెంట్ కి, అరే నేను ఇప్పుడు అదే కదా చెప్పాను, వాల్యూ లేకుండా పోతుంది. అదే సేమ్ ఆర్గ్యుమెంట్, సేమ్ ఆర్గ్యుమెంట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ జైట్లీ గారి టైంలోనే చెప్పారు, ఇవ్వము మేము, రెవెన్యూ డెఫిసిట్ అన్నది ఇంత లేదు, మీ ఖర్చులకి మీ షోకులకి మేము ఇవ్వం, మేము ఇచ్చేది ఇంతే అని డైరెక్ట్గా ఆన్సర్, ఆన్సర్ ఇచ్చినటువంటి వాళ్ళే తర్వాత ఇప్పుడు ఇవాళ ఇచ్చారుగా. ఇవాళ ఏమి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ఎంపీల మీద ఆధారపడి కాదుగా, ఏదో వేరే రాజకీయ కారణం ఉంటుంది. రాజకీయ కారణం ఉంటుంది అన్నంత వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ రాజకీయ కారణాల వల్లే పరిపాలన జరుగుతుంది అంటే మాత్రం కరెక్ట్ కాదు. పూర్తిగా బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ ఎగేనిస్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట కూడా రూల్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే. ఏవైతే ప్రామిస్లు ఉన్నాయో, ఒకటి మనం గట్టిగా అడగలేకపోయామంటారా, ఎస్ అడగలేకపోయాము. హౌస్లో తీసుకురమ్మని నేను అనేక సార్లు మొత్తుకున్నాను. హౌస్లో డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అఘాయిత్యం ఎప్పుడు జరగలేదు, ఈ హౌస్లో మేము అలా ఇవ్వ ఏ రాష్ట్రానికి చెయ్యం అని చెప్పినప్పుడు నేనేం రిక్వెస్ట్ చేశానంటే ఆ ఒక్క పాయింట్ మీద ఒక షార్ట్ డిస్కషన్కి నోటీస్ ఇవ్వండి. ఆ మాటే మోడీ గారు స్వయంగా అన్నారు ఇంత అఘాయిత్యం జరిగిందని. ఏంటి అఘాయిత్యం, మీకు నష్టపోయింది ఏంటి అన్న దాని మీద ఓ చర్చకి నోటీస్ ఇవ్వండి అన్నాను. ఆవేళ టీడీపీ వాళ్ళు అంగీకరించలేదు, ఈవేళ వైసీపీ వాళ్ళు అంగీకరించలేదు. సరే, మరి వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ, వాళ్ళ పార్టీలో నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. నా ఉద్దేశంలో ఒక చర్చ జరగాలి, మనం ఎంత అన్యాయం అయిపోయామన్నది దేశానికి తెలియాలి. అది తెలిసే ప్రయత్నం చేయలేదు. సుప్రీంకోర్టులో మీరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ద్వారా, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో మీరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ద్వారా పార్లమెంట్లో జరిగినటువంటిది ప్రాపర్గా జరగలేదు అనేటువంటి మీ ఆర్గ్యుమెంట్ మీద పార్లమెంట్లో ఎప్పటికైనా ఒక చర్చ జరుగుతుందని మీరు అనుకుంటారా? జరుగుతుందండి, జరగాలి. ఏమో అది మాత్రం నేను చూస్తాననే అనుకుంటున్నాను, నేను చూడగానే నేను బతికొండగానే జరుగుతుందనే నమ్ముతున్నాను నేను. అసలు ఇవాళ తలుచుకుంటే వాళ్ళు రేపు సెషన్లో పెట్టచ్చు. ఇవాళ దాని మీద దాంట్లో మనమేమి బీజేపీ వాళ్ళ తప్పంట్లా, కాంగ్రెస్ తప్పంట్లా, పార్లమెంటు తప్పంట్లా, ఏదైతే హోంమంత్రి గారు, ప్రధానమంత్రి గారు చెప్పారో ఆ మాటల మీద డిబేట్. ఏం జరిగింది అన్యాయం ఆవేళ, దాని మీద డిబేట్ జరగాలి. ఎందుకు ఆపేశారు టీవీ? ఎందుకు డివిజన్ లేకుండా తలుపులు వేసారు? ఎందుకు లోపల డివిజన్ అడిగినా ఇవ్వలేదు? అదే అడుగుతున్నాం ప్రశ్న కూడా. అదే రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరుని పదే పదే మోదీ గారు కూడా ప్రస్తావించారు, చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద రైట్ చేస్తూనే వచ్చారు. కానీ నాకన్నా చాలా పార్లమెంట్ వేదిక ఎందుకు చర్చ జరగటం లేదు? ప్రస్తావించింది చాలా లైటర్. పార్లమెంట్లో చర్చ ఎందుకు జరగట్లేదు? అదే పార్లమెంట్లో చర్చ జరగటం అనేది ఈవేళ మనకు అవసరం ఏంటి? ఇప్పుడు ఇది నేను వేసి 2013లో వేసినటువంటి దీంట్లో సుప్రీంకోర్టు పిటిషన్లో 9 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి సపోర్టింగ్గా అఫిడవిట్ వేసాడంటే ఆయన ఇప్పుడు టైం అనుకున్నాడు, ఇప్పుడు ముహూర్తం అనుకున్నాడు. ఎందుకు ఈ 9 ఏళ్ళు ఎందుకే లేదు? 5 ఏళ్ళు ఆళ్ళు ఉన్నప్పుడే లేదు, ఈ 4 ఏళ్ళు అయిపోతుంటే ఇప్పుడు మొన్న వేసాడు ఈయన. ఏమో వేస్తాడేమో అలాగే టైం చూసుకుని చూద్దాం, ఏమో సపోర్ట్ వస్తుందేమో, రేపు రాబోయే ప్రభుత్వాలు ఇంకా బలంగా సపోర్ట్ ఇస్తాయేమో, వెయిటింగ్ అంతే తప్ప. ఇది ఆ చర్చ జరిగి తీరాలి. ఆ చర్చ కోసం మన రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలు అడగనంత కాలం మనం ఇలాగే ఉంటాం. ఎందుకంటే మనల్ని అసలు కన్సిడరే చేయరు, వీడిని కొట్టినా సరే వీడేం నోరెత్తడరా అని అనుకుంటారు. వాళ్ళు అన్నమాట మీ చర్చ అడగడానికి ఏంటి నష్టం?
మనమేదో మాకు అన్యాయం జరిగిపోయిందని చర్చ అడిగితే ఏమవుతుందో ఇచ్చేది కూడా ఎవరేమో అనేటువంటి ఫీలింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో అదే చెప్పారు, సామరస్యంగా తెచ్చుకుంటున్నాం, ఇప్పుడు గొడవ ఘర్షణ వైఖరికి వెళ్ళకూడదు అనేటువంటి పద్ధతిలో నడిచింది. ఇప్పుడు ఈయన అదే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, సామరస్యంగా తెచ్చుకుంటాం. ఏమన్నంటే ఇప్పుడు ఈ 10,000 కోట్లు వచ్చింది సామరస్యంగా వచ్చింది కదా, అలాగే వస్తుందని. ఈ నేను అడుగుతున్నటువంటి డిబేట్ అసలు ఏమి మన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందన్నదే కాదు, వాళ్ళ అన్న మాటలకు వివరణ. అన్న మనిషి కూడా సామాన్యుడు కాదు, సాక్షాత్తు ఈ దేశ ప్రధాని, ఇన్నేళ్ల తర్వాత బంపర్ మెజార్టీతో ప్రధానిగా వచ్చినటువంటి వ్యక్తి, ఇంతకుముందు రాజీవ్ గాంధీ తర్వాత మళ్ళీ ఈయనే ఆని జోన్ ప్రధాని అయినటువంటి వ్యక్తి, చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి, పొగడండి బాగాను. అలాంటి వ్యక్తి నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట మీద చర్చ జరగకపోతే ఇంక పార్లమెంట్ ఎందుకు? ఖచ్చితంగా మోడీ గారి నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అది అక్షర సత్యం, శిలా శాసనం. ఆయనే అన్నాడు, ఏంటో చెప్పండి, తేల్చండి మా రాష్ట్రానికి జరిగింది అని చెప్పి అడగండి. ఆయన ఏం తిట్టక్కర్లేదు, ఎవరిని ఏమి అనక్కర్లేదు. ఆ చర్చ జరిగితే అన్ని బయట. కానీ కానీ ఉండవల్లి గారు ఇంతకుముందే మీకంటే లైవ్లో ముందు వచ్చినటువంటి వ్యక్తి వత్సచరణ్ గారు. ఆ రోజు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆలోచనలకి అనుగుణంగా కొన్ని కమెంట్స్ కూడా చేశారు. విభజన ఇక అనివార్యమవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఏపీకి ఏం కావాలి అనేటువంటి అంశం మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి, అంటే ఎమోషనల్గా ఛార్జ్ అయి ఉన్నటువంటి ఏపీ ప్రజానీకం, ఏపీ నాయకత్వం ఆ రోజు అడగాల్సినటువంటి డిమాండ్లు ప్రాపర్గా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ప్లేస్ చేయలేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారుగా, అనుకుంటున్నారా అప్పుడు ఎంపీగా? లేదు, ఏం అనుకోవట్లేదండి, అన్నీ ఇచ్చారు. మీకు యాక్ట్ చూసుకుంటే యాక్ట్ ప్రకారం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే, ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కరెక్ట్గా ఇస్తే, వాళ్ళు చెప్పినవన్నీ. కానీ కానీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ప్రధానమంత్రి చేస్తే దానికి మళ్ళీ అష్యూరెన్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది, ఆ అష్యూరెన్స్ కమిటీలో టేకప్ చేసి ఏ అష్యూరెన్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని అడగటానికి ఒక కమిటీ, ఆ కమిటీ ముందుకు కూడా మనం వాళ్ళు తీసుకెళ్ళాలి. ప్రధానమంత్రి ఇంత పెద్ద టెన్షన్లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చేసినటువంటి ప్రామిస్, డివిజన్ లేకుండా రాజ్యసభలో, రాజ్యసభలో డిబేట్లు జరిగాయి కానీ డివిజన్ జరగలే. ఎంతమంది సపోర్టు, ఎంతమంది లోక్సభలో అన్నారు పెప్పర్ స్ప్రే కొట్టారు, అది కొట్టారు, ఇది కొట్టారు, అందుకు నా గొడవ కాబట్టి మొత్తం మూసేసి ఏదో ఒకటి అయ్యింది అనిపించాం, బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయాక మెజార్టీ ఉన్నట్టే కదా అని ఒక వాదన తీసుకొచ్చారు పబ్లిక్గా. కాకపోయినా రాజ్యసభలో అది కూడా లేదు, డిబేట్ జరిగి కూడా నో డివిజన్, ఎంతమంది సపోర్ట్, ఎంతమంది అపోజిషన్, ఏం మాట్లాడదు, లేదు ఆ క్వశ్చన్ లేదు, నేను డివిజన్ ఇవ్వను అని చెప్పేశాడు ఆయన. ఆ వైస్ చైర్మన్ గారు సీట్లో ఉన్నాయన, ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ని డైరెక్ట్గా అపోజిషన్ లీడర్ వెంకయ్యనాయుడు గారు లేదు చెప్పాడు, మేము 10 ఏళ్ళు అడిగితే నువ్వు 5 ఏళ్ళు అంటున్నావు, ఓకే మేము వస్తున్నాం అధికారంలోకి, వచ్చి 10 ఏళ్ళు మేం చేస్తాం, నువ్వు చేయకపోయినా 5 ఏళ్ళు ఏం సరిపోతున్నాయా? 5 ఏళ్లలో ఏం జరుగుతుంది? 5 ఏళ్ళు అసలు ఇండస్ట్రీ కట్టడానికి లైసెన్సులు సరిపోతున్నాయి 5 ఏళ్ళు? ఇదంతా వెంకయ్యనాయుడు గారు ఆన్ రికార్డ్ యాజ్ ఎ బీజేపీ పార్టీ స్పోక్స్ మెన్ గాను, బీజేపీ పార్టీ పార్లమెంటరీ లీడర్ గాను, సాక్షాత్ ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తిగా ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అన్నాడు. అన్న తర్వాత ఇంక 2 పార్టీలు అలా అన్న తర్వాత అది చేస్తే అది మేము అమలు చేయమండి యాక్ట్లో లేదు కాబట్టి అంటే, అసలు ఈ పార్లమెంట్ నడుస్తుందండి? ఇదే ఇలాగే ఇంకో స్టేట్ ఉండవల్లి గారు, ఇదంతా కూడా రూలింగ్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు కలిసి ఒప్పుకో. అదే ఉండవల్లి గారు, ఇదంతా కూడా ఒక చరిత్ర, 9 ఏళ్ళ నుంచి మనం మాట్లాడుకుంటున్నటువంటి ఒక అంశం సార్. దాని మీద ఎంత చర్చించినా అది చాలా ఈరోజు దగ్గరికి వద్దాం, వర్తమానంలోకి వద్దాం. వర్తమానంలో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొంత ఆ ఎమోషన్స్ తగ్గిపోయి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కంఫర్టబుల్గా తెలంగాణలో బిజినెస్లు చేసుకుంటారు, ఇంకా అన్ని రకాలుగాను సెటిల్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఓ రకంగా ఈ విభజన మంచిదే అయిందనుకుంటున్నారా మీరు? నేను మొట్టమొదటి నుంచి కూడా ఏనాడు విభజనని వ్యతిరేకించలేదు. విభజనని వ్యతిరేకించడం అనేది ఇమ్మోరల్ అవుతుంది అని కూడా చెప్పాను. ఎందుకంటే వాళ్ళు దే వాంటెడ్ ఎ స్టేట్, వాళ్ళు మనలో చిన్న మొక్క. దీని మీద ఫస్ట్ నై అప్పుడు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లోనే క్లియర్గా ఉంది, ఆంధ్ర వాళ్ళకి మన కోసమనే మన ఆంధ్రాదే మెన్షన్ చేశారు. మెడ్రాస్ నుంచి ఆంధ్ర వాళ్ళు విడిపోతూ ఉంటున్నారు, మెడ్రాస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఆంధ్ర ఓట్లు సరిపోవు, ఎలా విడదీస్తాం, అసెంబ్లీ తీర్మానం అంటూ చేస్తే కానీ విడదీయకూడదు అంటే మెడ్రాస్ నుంచి ఆంధ్ర ఎలా విడదీస్తాం చెప్పండి అన్న దాని మీద డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగినప్పుడే అంబేద్కర్ గారు ఏమన్నారంటే డైరెక్ట్గా ఒక రిజల్యూషన్ అనేది అసెంబ్లీ నుంచి రావాలి, ఆ రిజల్యూషన్ బైండింగ్ కాదు, ఆ రిజల్యూషన్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ యూనియన్ క్యాబినెట్ ఆర్ పార్లమెంట్, ఆ రిజల్యూషన్ని దృష్టిలో పెట్టుకుని ప్రెసిడెంట్ రికమెండ్ చేయాలి, దానికి సఫిషియంట్ టైం ఉంది. మొన్న వీళ్ళు ఆగస్టులో సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నాక వెంటనే పంపించుంటే ఇక్కడి నుంచి రిజల్యూషన్ తిప్పేసినా
పార్లమెంటరీ కమిటీ ఒకటి నియమించవచ్చు. పంజాబ్లో అలాగే చేశారు. పంజాబ్లో సీఎం రాజీనామా చేశాడు. పంజాబ్ హర్యానా విడిపోయినప్పుడు గవర్నమెంటు అయిపోయింది, రాష్ట్రపతి పరిపాలన వచ్చేసింది. రాష్ట్రపతి పరిపాలన వచ్చినప్పుడు మరి అసెంబ్లీ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? పార్లమెంట్ తీసుకుంది. పార్లమెంట్ ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నిర్ణయం చేసి విడదీస్తున్నాం అని చెప్పి విడదీశారు. ఆ రోజు కూడా సేమ్ ముఖ్యమంత్రి అపోజ్ చేశాడు. పంజాబ్ ముఖ్యమంత్రి, పంజాబ్ హర్యానా జాయింట్ ముఖ్యమంత్రి అపోజ్ చేశాడు, రిజైన్ చేశాడు, అసెంబ్లీ సస్పెన్షన్లో పెట్టారు. ఇవన్నీ ప్రెసిడెంట్లు ఉన్నాయి. మనం ఒక్కదాని విషయంలోనే చాలా రాజకీయం ఎక్కువైంది, అసలు యాక్చువల్గా జరగవలసింది తక్కువైంది. ఇవాళ కూడా నేను చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణ విడిపోవటం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రులు ఎవరికి ఏ రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగు లేదు, ఎవడో కూడా విడిపోయేవారు అన్న ఫీలింగ్లో కూడా లేరు. ఎప్పుడైనా తెలంగాణ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరితోనో మాట్లాడమన్న హరీష్ రావు గారు కలిసి చెప్పాడు, ఎలా ఉందండి మీ గవర్నమెంట్ అది అంటే. ఆయన అన్నాడు, ఇప్పటివరకు ఒక్కసారి కూడా డెఫిసిట్ బడ్జెట్ లేదండి, ఎప్పుడూ మేము రెవెన్యూ సర్ప్లస్లోనే ఉన్నామని. అనగానే కొంచెం మన కర్మ కదరా, కలిసి ఉన్నప్పుడు మొత్తం సర్ప్లస్లో ఉండేవాళ్ళం. కాంగ్రెస్ ఉన్నంతకాలం ఎప్పుడైనా సరే రెవెన్యూ సర్ప్లస్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు రెవెన్యూ సర్ప్లస్ అయ్యారు, మేము ఫుల్ డెఫిసిట్ అయిపోయాం. ఓన్లీ కారణం ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోయింది కాబట్టి. హైదరాబాద్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు. ఈ రెవెన్యూ డెఫిసిట్ని మేము ఇస్తాం, మా బడ్జెట్లో పెట్టిస్తామన్నారు. ఆ రోజున యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు మనకు విభజన విషయంలో, ప్రొసీజర్ విషయంలో ఎంత తప్పు చేసినా మనకి ఇచ్చేటువంటివి ఏవైతే వాళ్ళు అందులో పెట్టారో అవన్నీ ఫుల్ఫిల్ అయితే చాలు, మనం డెఫినెట్గా విల్ బీ ఆన్ పార్ విత్ తెలంగాణ. కానీ చేయట్లేదు. ఇప్పుడు దగ్గర దగ్గర 142 కోట్ల రూపాయలు పొలిటికల్ గా ఆలోచిస్తే చేయంది బీజేపీ నాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రమే ఈ సమస్యలకి పరిష్కారం అని చెప్పి మీరు నమ్ముతున్నారా? ఏమండి, ఇప్పుడు పార్టీల విషయం కాదండి ఇది. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ 10,000 కోట్లు ఇస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? నేనైతే అనుకోలేదు. ఈ 10,000 కోట్లు చూడగానే ఆశ్చర్యపోయాను. క్లియర్గా హెడ్డింగ్లోనే పెట్టాడు, టువర్డ్స్ 2014-15 డెఫిసిట్ అని. 14-15 డెఫిసిట్, 9 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈవేళ ఇస్తున్నావు అన్నారు. ఎవడు అడిగేది? ఎవడు ఆవేళ ఇచ్చుంటే ఆవేళ 9-10,000 కోట్లకి ఈవేళ 10,000 కోట్లకి ఒకసారి లెక్కేయండి, ఎంత తేడా ఉందో. రీసెంట్గా మీరు ఇటీవల ఒక ఫ్లైట్లో రాహుల్ గాంధీ గారితో పాటు కూర్చుని ఒక సెల్ఫీ దిగిన ఫోటో చూసిన తర్వాత బహుశా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉండవల్లి గారు ఎవరా లాబింగ్ చేస్తున్నారా అని ఒక డౌట్ వచ్చింది, అందుకే అడుగుతున్నా. లేదు, నాకు అంత ఓపిక లేదు, అంత ఆసక్తి లేదు. అది కోయిన్సిడెన్సు. నాకు ఎందుకో రాహుల్ గాంధీని అంత ముందు చూశాను, మొన్న చూశాను. ఆ రాహుల్ గాంధీకి అసలు నాకు పోలిక లేదు. అయితే ఈయన పూర్తిగా పబ్లిక్లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ముందు, పాదయాత్ర తర్వాత నాకు ఎలాగైతే క్లియర్గా కనిపించిందో, రాహుల్ గాంధీది కూడా అతను పాదయాత్ర తర్వాత పూర్తిగా మారాడు. పూర్తిగా జనంలో కలిసిపోవడానికి కావాల్సినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నాకు చాలా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్, అదే షేర్ చేసుకున్నాను. అది కూడా కర్ణాటకలో నెగ్గారు అన్న దాని మీద ఆ టైంలో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. అది పెద్దదా నాకేమి, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మళ్ళీ నెగ్గడం వల్ల నేను పడే బాధ లేదు. హిందుత్వ అనే దాన్ని పెంచుతున్నారు, ఈ పెంచడం వల్ల దేశానికి నష్టమేమో అనేటువంటి ఒక బాధే తప్ప అక్కడ గవర్నమెంట్లో ఎవరున్నా పెద్ద బాధ లేదు. కానీ వాళ్ళు ఉండవలసినంతే ఉండాలి, అవసరానికి మించి బలపడ్డారనుకోండి ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతుంటాయి. మొన్న జరిగిన పార్లమెంట్ విషయం, పార్లమెంట్ హౌస్ ఓపెనింగ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా జరగకూడదు. నిజంగా మోడీ గారు ఈవేళ ఉన్న పరిస్థితికి ఆయన ఇంకా యూనివర్సల్గా పేరు తెచ్చుకుంటున్నాడు, విత్ ఇన్ ఇండియా పేరు డౌన్ అవుతుంది. అది మీరు కూడా అంగీకరించాలి, ఎందుకంటే ఎలక్షన్లు చూస్తున్నారు, సౌత్లో లేదు. సో పెద్ద సంబంధించి నేను కేవలం సలహాలు సూచనలు మాత్రమే ఇస్తాను అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే తెలంగాణకు సంబంధించి మీరు ప్రత్యేకమైన సలహాలు ఏమి ఇవ్వకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి ఏం సలహా ఇస్తారు? సలహాలు సూచనలు ఇస్తానని నేను ఎప్పుడు చెప్పలేదు. నా సలహాలు సూచనలు తీసుకోవడానికి ఎవడో ఖాళీగా లేడు, దానికి వేరే జనం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నేనేం చెప్తాను, వాళ్ళ ఎజెండా ఇప్పటివరకు నేను చూడలేదు. ఇది ఒక విచిత్రమైన ఎజెండా. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళ ఎజెండా ఇండియాలో ఇప్పటివరకు నేను ఏ గవర్నమెంట్ కూడా చేస్తుంటే చూడలేదు. ఇదే వాళ్ళ ఎజెండా అని డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నాడు, మా ఎజెండా ఇదే అని చెప్పి. ఈ చెప్తున్నప్పుడు వెయిట్ చేసి చూడటం తప్ప, ఇదో ప్రయోగం ఇది. ఈ ప్రయోగం ఎక్కడ, నేను మరి నిజంగా ఈ రెండు కలిసి ఉండేవి. ఈయన డైరెక్ట్గా నా ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వెల్ఫేరు అంతే, ఉద్యోగులు జీతాలా, రాకపోతే ఆగండి 10 రోజులు, ఏమైంది 15 రోజులు, ఆ లేట్ అయితే ఇలా పెన్షన్ మాత్రం 1వ తారీఖు వెళ్ళాలి, అలా ఒక ఇది తీసుకొచ్చి అదే క్లాస్ వార్ అంటున్నాడు. ఇది ఎక్కడ ఎంతమంది జరగలేదు. సో వెయిట్ అండ్ సీ, చూద్దాం. మన సలహా ఇస్తే తీసుకునేవాడు ఎవడు ఉంటాడు?
ఓకే ఉడవల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి పది సంవత్సరాలు పూర్తవుతున్న 9 సంవత్సరాలు పూర్తయి పదవి ఏట అడుగు పెడుతున్న సందర్భంలో అభిప్రాయం తెలియజేసినందుకు లైవ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు ఉండవల్ గారు.